హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. టాలీవుడ్ లో వచ్చిన అందమైన ప్రేమ కథ చిత్రాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సంపంగి. 2001లో వచ్చిన సంపంగి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి ప్రేమలో పడితే అనే కాన్సెప్ట్ ను ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమా అప్పటి కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఎంతో మంది వింటూ ఉంటారు. ఇక ఈ సినిమాకు సనా యాదిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హీరోగా దీపక్ నటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గుర్తుందా, ఆమె పేరు కంచి కౌల్. సంపంగి సినిమాలో ఎమ్మడి అందానికి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మడి ఎలా ఉందో తెలుసా, కంచి కౌల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ సినిమాలతో పాటు పలు టెలివిజన్ షోలలోనూ నటించింది. ఈ అమ్మడి తొలి సినిమా సంపంగి, ఫ్యామిలీ సర్కస్, ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ, శివరామరాజు సినిమాలో నటించింది. అలాగే హిందీలోనూ ఓ సినిమాలో కనిపించింది. 2005లో ఏక్ లడ్కీ అంజనీసి అనే సినిమాలో నటించింది. ఇదిలా ఉంటే కంచి కౌల్ నటుడు షబ్బీర్ అహ్లువాలియాను 2011లో వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వివాహం తర్వాత ఈ అమ్మడు సినిమాలకు దూరం అయింది. సోషల్ మీడియాలో ఈ చిన్నది యాక్టివ్ గా ఉంటుంది. అడపదడప ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ భామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.